నమస్తే నిన్న ఎంపీ ఎలక్షన్లకు సంబంధించినది రిజల్ట్స్ రానే వచ్చింది భారతీయ జనతా పార్టీ అనుకుంది సింగిల్గా మేమే అధికారంలోకి రాబోతూ ఉన్నాము అన్న ఆలోచనలో వాళ్ళు ఉండే కాకపోతే నిన్న రిజల్ట్స్ చూస్తూ ఉంటే కాస్త ఇటు కనిపించింది సో ఏదైనప్పటికీ దేశవ్యాప్తంగా ఈ ఎంపీ రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే చంద్రబాబు పైన నితీష్ కుమార్ పైన వాళ్ళ కింగ్ మేకర్స్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది దానికి తోడు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లలో గెలవబోతుందని చెప్పింది భారతీయ జనతా పార్టీ పది సీట్ల చీలకు రాబోతుందని చెప్పింది టీఆర్ఎస్ పార్టీకి ఏడన్నా ఒకటి రాబోతుందన్న ఓప్స్ ఉండే కానీ భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లకు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంఐఎంకి ఒక సీట్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా రాని పరిస్థితి అనిపిస్తూ ఉంది సో చాలామంది అనుకుంటా ఉన్నారు ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతూ ఉన్నాయి అన్న చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది దానికి తోడు కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభమైంది సో దానివైపు కూడా తెలంగాణ రాష్ట్ర సమాజం చూస్తూ ఉన్నారు ఎవరు గెలవబోతూ ఉన్నారు పట్టభద్రులు ఏ పార్టీ వైపు ఉండే అవకాశం ఉంటుందన్న ఆలోచన చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది సో కాంగ్రెస్ పార్టీ ఈ ఎనిమిది సీట్లకే పరిమితం కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఫెయిల్యూర్ అయిందా బీజేపీ ఏమన్నా పుంజుకునే ప్రయత్నం చేసిందా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు సార్ నమస్తే నమస్కారం ఇక మనం ఫస్ట్ ఇప్పుడు కౌంటింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది కాబట్టి దాని గురించి స్టార్ట్ చేసుకున్న తర్వాత ఎంపీ రిజల్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సో మీ సోదరుడు మిత్రుడు జర్నలిస్టు మీరు అభిమానించే రాజకీయ నాయకుడు కావచ్చు తీన్మార్ మలన కూడా పోటీ చేసిండు మీరు ఇంకొక మీ అభిమాన నాయకుడు కావచ్చు మీ మిత్రుడు సోదరుడు కావచ్చు బక్కా జడ్సన్ గారు కూడా పోటీ చేసినారు అధికార కోల్పోయిన పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేసిండు సో అశోక్ సార్ ఇట్లా కొంతమంది పోటీ చేశారు కౌంటింగ్ అయితే ప్రారంభమైంది ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్స్ కంటే ముందు మనం ఇట్లనే ఇద్దరం కూర్చున్నాం ఎవరు గెలవబోతున్నారు అంటే చెప్పను చెప్పను అనుకుంటునే పలానాలు గెలుస్తారు అని చెప్పినారు సో అదే రిజల్ట్స్ నాకు కనిపించింది ఎంపీ ఎలక్షన్లో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ యా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కౌంటింగ్ ప్రారంభమైంది ఎవరు బయటపడే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారు చూడాలంటే ఇప్పుడు అందుతున్న మేరకు అంటే యాక్చువల్లీ మొదట్లో కొంత యుఫోరియా ఉండింది జెడ్సన్ గారికి అశోక్ సార్కి కొంత నిరుద్యోగులు సపోర్ట్ చేసినారు అది అని బట్ ఇప్పుడు కంటెస్ట్ ఇట్ అపియర్స్ టు బి బిట్వీన్ తీర్మార్ మల్లన్ అండ్ రాకేష్ రెడ్డి ఉంటుంది అనిపిస్తుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాకేష్ రెడ్డి గెలుస్తాడు నేను రాకేష్ రెడ్డి ఐ అట్లా అనిపిస్తుంది నాకంటే వేరే వేరే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఏదో సం వేరే కాంగ్రెస్లో ఉన్న ఇతర వర్గాల వాళ్ళు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారని కొంత మల్లన్న మీద అంటే మళ్ళనని చూసి కాంగ్రెస్ వర్గాల్లోనే కొంత భయం మొదలైంది అని వాళ్ళిద్దరు అన్నారు ఎనివే ఇప్పుడు ఇంకా తినకూతురు వచ్చారు ఇక్కడ ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంటే తెలుస్తుంది అట్లా అనిపించింది ఐ ఫెల్ట్ సో కానీ అన్ని ఛానళ్ళల్లో పోటీ ఇద్దరు మధ్యలోనే చూపించారు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు శాటిలైట్ కావచ్చు రాకేష్ రెడ్డి వర్సెస్ తీర్మార్ వల్ల కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ సో ఈ రెండు పార్టీలనే ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మీడియా చూపించింది సో ఇట్లా మీడియా ఫోకస్ చేయడం ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ ఇబ్బందికరంగా మారింది అనుకోవచ్చా అంటే అట్లా అని కాదు ఇప్పుడు జనరల్గా ఏం చూపెడితే ఏమున్నది ఇప్పుడు అట్లా అంటే మరి మొత్తం మొన్న ఎగ్జిట్ పోల్స్ అంతా మోడీని ఓ బ్రహ్మరథం పట్టినారు నాలుగు వందల సీట్లు గెలుస్తారన్న నాలుగు వందలకు పైగానే అన్నాడు మోడీ కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల నుంచి చార్స పార్ అని అన్నాడు ఏం జరిగింది ప్రజలు ఏం చేయాలో గది చేసినారు తర్వాత ఇంకా ఒకవేళ సామాన్య ప్రజానికి అంత విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకుంటే గ్రాడ్యుయేట్లు అయితే తెలివిలో వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి వ్యక్తుల యొక్క గుణగణాలు తెలిసే ఉంటాయి మరి వాళ్ళు ఎవరు కోట్టు వేయాలో వాళ్ళు ఆలోచించి వేస్తారని నేను భావిస్తున్నాను కానీ ఇద్దరే ఇద్దరే బలమైన అభ్యర్థులు కనిపిస్తున్నప్పుడు సో బలహీనలకు ఓటు వేయడం వల్ల నా ఓటు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది నా ఓటు వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇద్దరి మధ్యనే పోటీ ఉంది కదా ఎవరికి ఒక కేసు అయిపోతున్న ఆలోచన వీళ్ళిద్దరే బలమైన వ్యక్తులు వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంది అని నిర్ధారించడం ఒక ఎజెండా ప్రకారంగా జరిగిన పనే తప్ప వ్యక్తుల యొక్క గుణగణాలను కానీ వాళ్ళ బలాబలాలను పరీక్షించి కాదు కదా ఒక ఇది ఒక రిగ్డ్ క్యాంపెయిన్ అనమాట ఒక ఆయన ఆల్రెడీ మీడియా ప్రతినిధి ఆయనకు మీడియా వాళ్ళతో సన్నిహిత సంబంధాలు కాబట్టి ఆయనే తర్వాత కు కూడా మీడియా ఉంది వాళ్ళకు ఒక న్యూస్ పేపర్ ఉంది వాళ్ళకు ఒక కథ ఉంది సో ఈ రకంగా వీళ్ళిద్దరు మీడియాలోకి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు కొంత అప్పర్ హ్యాండ్ ఉండింది అది మీడియాలోనే ఉంటుంది తప్ప ప్రజలలో ఓటర్లలో ఉంటుందా అనేది మనం చూడాలి మరి ఎందుకంటే వీళ్ళ ట్రాక్ రికార్డ్ అంటూ ఏం లేదు వీళ్ళు ఏదో చేసినారు చేస్తారు అది ఇది అది లేదు ఎవరు ప్రజల యొక్క గొంతై చక్కగా శాసన మండలిలో ప్రజల తరఫున మాట్లాడతారు అనేది ప్రాతిపదిక సో అట్టా ఆలోచించినప్పుడు మరి రూలింగ్ పార్టీకి చెందిన వాళ్ళు పోయి ప్రతి కౌన్సిల్లో కూర్చొని ఏం మాట్లాడతారు గానా భజనాలే చేయాలి ఒకనాడు ప్రశ్నించే గొంతులుగా చలామణ వ్యక్తులు ఎవరు ఈనాడు ప్రశ్నించట్లేదు తర్వాత రాకేష్ రెడ్డి పెద్దగా ఆయన ఎక్కడ తన ప్రశ్నించే గొంతును ప్రదర్శించుకునే సందర్భం లేదు ఎప్పుడు ఏదో ఒక గూట్లో చేరి అక్కడే చిలక పలుకులు పలుకుడు తప్ప ఆయన చదువు సంధ్యలు అంటారా అట్లా ఎంతో మంది ఉన్నారు చదువు కాదు కదా కావాల్సింది పొలిటికల్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ ఇట్లా క్షణాల మీద పార్టీలు మార్చిన వ్యక్తి మరి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చి పబ్లిసిటీ ఇచ్చినారో నాకు అర్థం కాలేదు నిజానికి నిరంతరంగా కొట్లాడుతూ ప్రతి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వ్యక్తి జడ్సన్ జడ్సన్లో ఎన్నో ఉన్నాయి సుగుణాలు మరి గ్రాడ్యుయేట్లకు ఆ విషయాలు కనపడ్డాయ్యా లేదా గ్రాడ్యుయేట్లు అవి గుర్తించి ఆయన ఓటు వేస్తారా లేదా అనేది కొద్దిగా మనం వేచి చూడాల్సి వస్తుంది ఇప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్లు బిడ్స్ పిలాని ఒక కామెంట్ చేసిండు పల్లి బఠానీ అన్నాడు సో ఈ కామెంట్స్ మన ఇబ్బందికరంగా కేటీఆర్ అయితే పొగడాడు కదా మల్లను కూడా కేటీఆర్ను పొగడు కదా తర్వాత కేటీఆర్ మాటలకి ఏమి పెట్టి ఉంది సార్ ఇవాళ మనం ఫిఫ్త్ నాడు ఆఫ్ జూన్ నాడు మనం మాట్లాడుకుంటే కేటీఆర్ అంత ఆర్భాటం చేసినాడు బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఇవాళ డిస్మ జీరో వచ్చింది ఒక్క సీట్ రాలేదు ఒక్క చోట కూడా వాళ్ళు ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబడలేకపోయినారు అది కేటీఆర్ వాచాలడు వాచాలత్వం చూపెడతాడు మాట కార్యతనం చూపెడతాడు తప్ప ఆయనలో మారల్ కంటెంట్ లేదు ఆయనకి రాజకీయంగా సేవ చేసిన ఇది లేదు ఆయనే ఏదో మొక్కజొన్న చెట్టుకు పుట్టిన మొక్క బోడ్డే అంతే ఆయనకు స్వతహా ఏం లేదు సరే ఇప్పుడు బక్కా జెర్సన్ గారు అశోక్ సారు వీళ్ళు చీల్చే ఓట్లు సో కొంత నిరుద్యోగుల ఓటు వీళ్ళు చీల్చే అవకాశం ఉంటుంది వీళ్ళు చీల్చే ఓట్లు ఎవరికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇబ్బంది అయ్యే అవకాశం అసలు వీళ్ళ ఓట్లు వీళ్ళకి పడితే అంతే ఇబ్బంది అంటూ ఏమున్నది పెద్ద వీళ్ళకి ఏమన్నా కాన్స్టివెన్సీ వైజ్ వైజ్గా అందరు ఓటర్లు వీళ్ళని తెలుసుకొని లేకపోతే వీళ్ళ గురించి ఆలోచించి లేకపోతే వీళ్ళు ఓటర్లను కలిసి చేసింది కాదు కదా ఇది ఏదో టీవీ కెమెరాల మీద ముందట జరిగినటువంటి వ్యవహారం స్క్రీన్ల మీద కనబడ్డారు సో ఎవరు వాళ్ళ పోరాట పట్టిన గురించి ఆల్రెడీ ఒక ఆలోచన ఉంటుంది గ్రాడ్యుయేట్స్కి ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరికి ఒకరికి వేయాలనుకున్న గ్రాడ్యుయేట్స్ వీళ్ళ తర్వాత ప్రాధాన్యత క్రమంలో వేరే ఎవరికి ఓటు వేయరు డైరెక్ట్గా సింగిల్ ఓటు వేసి ఓకే అంతే ఇక్కడ పోటీ చేసిన పిల్లల్లో ఇద్దరు మీకు మంచి పరిచయం ఉన్న వ్యక్తులే సో మీరు ఓపెన్గా బక్కా జెడ్సన్ గారికి సపోర్ట్ చేసిండ్రు ఖచ్చితంగా చేసినాను చేస్తున్నాను ఈ చేసే కరెక్ట్ అని నిర్ణయం అని నేను అనుకున్నాను అంతే సో మీరు సపోర్ట్ చేసిన పక్కిలో జెడ్సన్ గారు ఎక్కడైనా ఫెయిల్యూర్ అయినట్టు నేను ఫెయిల్యూర్ అని అనను ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది యాక్సెప్టబిలిటీ ఇప్పుడు మనం ఎవరికి ఎంత మద్దతు ఇచ్చినప్పుడు ఇప్పుడు తార్చెకెట్ని ఎంత తెక్కిస్తాం కదా అట్లనే ఒక క్యాండిడేట్ కూడా మనం కొంత నిజాయితీగా కొంత పద్ధతిలో మనం కొంత మద్దతు ఇస్తాం సో మన మద్దతు ఆయనకు ఓన్గా ఉన్న స్ట్రెంత్ రెండు జత అతను గెలవాల అవకాశం మరి ఆయన ఏ మేరకు తాను సొంతగా మెజారిటీ ఓటర్లను కలవడంలో కానీ ఓటర్లను ప్రభావితం చేయడం కానీ కృషి అనేది ఆయన విజయానికి దోహదపడుతుంది అది ఆయన గెలిస్తే బాగుంటుంది అని ఒక ఆశ సో మీకు ఇప్పటివరకు వరకు ఉన్న అంచనా రాకేష్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతుంది అట్లా అనిపిస్తుంది ఎందుకంటే రాకేష్ రెడ్డి వైపే మిగతా వాళ్ళు అంటే వాళ్ళ సామాజిక వర్గంలో కానీ లేదా ఇతరులు కానీ ఆయన చదువు సందేలకు కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడుతుంది తర్వాత మళ్ళీ ఒక కాంట్రవర్షియల్ పర్సన్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు అంటే దిస్ మన్ డజంట్ హ్యావ్ ఎ స్టాండ్ అని ఒక చోట నిలబడు నిలకడగా ఏ పార్టీకి మద్దతు ఇచ్చిన సందర్భంగా ఏ పార్టీలో నిలబడిన సందర్భంగా లేదు అని ఒకటి తర్వాత కొంతమంది ఆ ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులే మళ్ళనే అత్యాశాపరుడు అని కూడా మాట్లాడినారు సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడిగా ఏకదాటిగా మల్లనకు మద్దతు ఇస్తుందా మల్లన లాంటి ఒక బీసీని పైకి రానిస్తుందా అనేది నాకు నో డౌట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో బ సహజంగా ఈ బీసీలను అంతగా ప్రోత్సహించారు వాళ్ళు అయినంత లోపల బీసీ నాయకత్వాన్ని అణగదొక్కుతారు సో ఆ సందర్భంలో మరి మళ్ళా నాకు ఏం ఛాన్సెస్ అనేది చెప్పలేము సో ఈ రిజల్ట్స్ తర్వాత మళ్ళా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయనకు సంబంధించి నేను ఆయన ఆలోచించుకోమని చెప్ప ఆలోచించుకోవద్దని చెప్ప ఆయన ఆలోచన చేస్తా అంటే ఎవరు నన్ను అడిగి ఆయన ఆలోచన చేస్తాడని నాకు గ్యారంటీ కూడా లేదు ఆయన ఇష్టం ఓకే సార్ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి నిన్న దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూసినారు అందరు టీవీల దగ్గర హత్తుకుపోయినారు చాలా ఉత్కంఠ వాతావరణంలో నిన్నటి కౌంటింగ్ చూసినారు అంటే ఎక్స్పెక్ట్ చేసిన ఆ తరహాలో రిజల్ట్స్ ఉంటాయని సో మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం తర్వాత దేశవ్యాప్తంగా మాట్లాడుకునే ప్రయత్నిద్దాం సో తెలంగాణలో ఈ రిజల్ట్సే కనిపిస్తారు మీరు ఊహించినారు కదా దాదాపు నేను ఆరు ఏడు అని అన్నాను ఒక సీట్ ఎక్కువ వచ్చింది కాంగ్రెస్కి అంతే అంతకంటే ఎక్కువ ఏం జరగలేదు తర్వాత నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నాలుగు సీట్లను పళ్ళేరంలో పెట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఇస్తున్నాడు అని చెప్పేసేసి లోపాయి పారిగా ఒక ఒక రకమైన ఒప్పందం ప్రకారమే ఇది జరుగుతుంది అనేది కూడా మనకు తెలుసు సీట్లు సార్ నాలుగు సీట్లు సికింద్రాబాదు మల్కాజ్గిరి చేవేళ్ళ తర్వాత కరీంనగర్ కరీంనగర్ కూడా నా ఈ నాలుగు సీట్లు దాదాపుగా అవి బీజేపీకి మనం ఇచ్చినయే అంటే కరీంనగర్లో ఆయన ఇవ్వాలన్న కృషితో ఇవ్వలేదు కరీంనగర్ క్యాండిడేట్ యొక్క ఊగిసలాటం వల్ల బీజేపీకి సహాయకారిగా యాక్చువల్లీ ఆయనకి ఖచ్చితంగా గెలవాలని ఆయన మనసులో ఉన్న సీట్లలో కిషన్ రెడ్డిని గెలిపించాలన్నది ఆయనకి మొదటి నుంచి ఒక తాపత్రయం తర్వాత చేవెళ్ళ కూడా ఆయనకు మంచి మిత్రుడు అదే ఈవెన్ అదర్వైజ్ ఆల్సో అందరికీ ఆయన ఆమోదయోగకరమైన వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారు సో ఈ ఇవైతే చాలా బాహాటంగా జరిగినాయి కానీ ఈటల రాజేందర్ గెలవాలని రేవంత్ కోరుకుంటాడు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రాంతం కదా అది ఆయన కోరుకున్నా కోరుకోకున్నా ఈటలకు సరి సమానంగా ఉండి సమ ఉజ్జిగా ఉన్న క్యాండిడేట్ ఆయన నిలబెట్టలేదు కాబట్టి అసలు ఆయన ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఏవో నిలబడ్డా పరిస్థితి ఇంకే రకంగా ఉండడం మనకు తెలియదు పరిస్థితి అంత ఈజీగా లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పాస్ అయిన పరీక్షనే మళ్ళీ పాస్ అవ్వాలంటే కష్టమైంది ఫర్ ఎగ్జాంపుల్ నేను పంతొమ్మిది వందల ఎనభైలో ఇప్పుడు ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయినా మళ్ళీ ఇప్పుడు అదే టెస్ట్ పెడితే నేను పాస్ అవుతానా కానీ నాకే డౌట్ఫుల్ అట్టనే మళ్ళీ నిలబడితే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ గెలుస్తాడా లేదా అంటే అక్కడ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఎంపీ చూస్తారు ఆయన పర్ఫార్మెన్స్ అయితే చీఫ్ మినిస్టర్ చూస్తారు చాలా రకరకాలుగా చూస్తారు ఇప్పుడు మా పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులలోనే దాదాపుగా మాకు నిజానికి అయితే పన్నెండు పదమూడు రావాల్సిన సీట్లను ఎనిమిది కుదించుకున్నాం మేము ఒక నిర్లక్ష్యంగా తప్పుడు క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చి తర్వాత పార్టీకి ఎన్ఎల్ఏని చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాం అంటే పార్టీలో అయా రామ్ సంస్కృతిని మేము ఎంకరేజ్ చేసినట్టుగా అట్లా జరిగింది ఇప్పుడు బడేబాయి తోటి ఒప్పందం జరిగిందా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులతోటి మొదటి నుంచి ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు అనేది వాళ్ళ మధ్యలో బంధుత్వం కూడా ఉంది కొంత సో అదొకటి తర్వాత రెండోది ఏంటంటే కిషన్ అయితే ఏదో రకంగా తనకు రేపు కేంద్రంలో సమస్యలు వచ్చినప్పుడు ఆదుకుంటాడు మొదటి నుంచి బీజేపీలో ఉన్నాడు పార్టీ నాయకత్వం కూడా ఆయనకు కొంత గౌరవం గుర్తింపిస్తుంది సో ఇక్కడ ఉన్న చాలా సమస్యల దృష్ట్యా ఇక్కడ నిలదొక్కుకోవాలన్నప్పుడు పైనుంచి ఏదో ఒక చెత్రఛాయ ఉండాలా అది కిషన్ రెడ్డి ద్వారా సాధించినాడు ఆయనే చెప్పుకున్నాడు కదా కిషన్ రెడ్డి గారితో మాట్లాడితే కిషన్ రెడ్డి గారు నాకు ప్రధానమంత్రితోని చాలా తొందరగా అపాయింట్మెంట్ ఇప్పించినాడని సో అట్లా ఆ సాన్నిహత్యం కూడా కొంత సహకరించింది సో మీలాంటి వాళ్ళకి ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలుసు కాబట్టి సో బీజేపీ ఒక నాలుగు సీట్లు అప్పనంగా కట్టబెట్టాలనుకుందాం కానీ పబ్లిక్లో చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సో ఈ ఐదు నెలల కాలంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ రిజల్ట్స్ కనిపిస్తున్న చర్చ జరుగుతూ ఉంది వాస్తవం కదా ఒకటి ప్రభుత్వం మీద కొంత అసహనం ఉన్నమాట కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీని ఉన్న పడంగా ఓడిస్తడానికి ప్రజలు ఇంకా సన్నద్ధత సన్నద్ధమై ఉన్నారా అనేది నేను ఆయన డౌట్ఫుల్ అసంతృప్తి ఉన్నమాట వాస్తవం ఆ అసంతృప్తికి కూడా కారణము ఏవైతే పథకాలను మేము అమలు చేస్తానని చెప్పినాము అవయహస్తం ద్వారా ఏవైతే అనౌన్స్ చేసినామో ఆ పథకాల అమల్లో తాత్సారం చేయడం వల్ల ప్రజలలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం సో ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాయకుడికే మా వాళ్ళు గెలవాలన్న ఆలోచన లేనప్పుడు ఆయన కావాలని కొంతమంది డిఫెక్టర్ని తీసుకువచ్చి చాలా వీక్ క్యాండిడేట్స్ని వాళ్ళకి అగేనిస్ట్గా నిలబెట్టినాడు అని అన్నప్పుడు దాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటాం కానీ మీ నాయకుడు కదా రెఫరెండంగా తీసుకుంటున్నా ఏది మరి రెఫరెండంగా తీసుకుంటే నిన్ననే రాజీనామా పెట్టాల్సింది ఆగింది ఇంతసేపు రెఫరెండం అని అంటే అసలు నాకు ఆ పదానికి అర్థం తెలుసుదు నాకు డౌట్ ఆ పదానికి కనుక అర్థం తెలుసుంటే రెఫరెండమ్ అనే మాటకు అర్థం తెలుసుంటే ఆయన అసలు ఇప్పటివరకు వెయిట్ చేయాల్సింది కాదు ఒక పక్క రిజల్ట్స్ వస్తున్నప్పుడే గవర్నర్ దగ్గరికి రాజీనామా పెట్టేసేసి నేను అనుకున్న రెఫరెండం రాలేదని ఇప్పుడు రెఫరెండమ్ ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో జరిగింది యూకేలో జరిగింది యునైటెడ్ కింగ్డమ్లో యూరోపియన్ యూనియన్లో యూకే ఉండాలా వద్దా అనేది వాళ్ళు కన్జర్వేటివ్స్ అంటే ఎలక్షన్స్కి పోయే కంటే ముందే ఈసారి మేము గెలిచి వస్తే మొట్టమొదటి చేయాల్సిన కార్యక్రమం రెఫరెండం పెడతాము యూరోపియన్ యూనియన్లో ఉండాలని ఒకవేళ ఇంగ్లాండ్ ప్రజలు అనుకుంటే ఉంటాము లేకపోతే లేదు ఇది పార్టీ పరంగా జరగదు ఈ యొక్క సమస్య మీద గుణగణాలను బట్టి జరుగుతుందని చెప్పినారు కన్జర్వేటివ్స్లో చాలామంది డేవిడ్ కెమెరాన్తో పాటు ఉండాలి అని అన్నారు కొంతమంది ఆయన వ్యతిరేకించినారు వ్యతిరేకించేసేసి కెమెరాన్ క్యాబినెట్లో వాళ్ళు కొంతమంది లేబర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లీవర్స్గా పోయినారు బట్ అల్టిమేట్లీ రెఫరెండమ్ వెంట్ అగెన్స్ట్ డేవిడ్ కెమెరాన్ ఇమీడియట్గా రాజీనామా పెట్టినాడు నేను ఏదైతే రెఫరెండం కావాలనున్నాను రెఫరెండంకి అనుకూలంగా నేను ప్రజల ఓట్లు అడిగినాను నా మాటను వాళ్ళు కాదని యూరోపియన్ యూనియన్ నుంచి పోవాలా అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేశారు కాబట్టి ఈ పరిస్థితిలో నేనుండి సాఫీగా ఈ లీవ్ ప్రాసెస్ జరగదు అనేటువంటి అతను రాజీనామా పెట్టేసినాడు సో మరి అదే ఆదర్శం కావాలి మరి ముఖ్యమంత్రికి ఎందుకంటే చాలా డిస్మల్గా ఉంది పర్ఫార్మెన్స్ ఎనిమిది ఈయన యొక్క గొప్ప గొప్ప ప్రచారంతో ఈ వీళ్ళు గెలిచినారన్నది లేదు ఇది ఏదైతే ఇప్పుడు ఈ ఎనిమిది మంది గెలిచారో వీళ్ళలో సీనియర్ మంత్రుల యొక్క ప్రద్వలం బాగుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ అటు ది శ్రీపాదరావు శ్రీధర్ బాబు కానీ వీళ్ళు నిలబడి వీళ్ళు అక్కడ అక్కడే మొకాం వేసేసి అక్కడ అభ్యర్థులను గెలిపించడంలో గణనీయంగా కృషి చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డికి సంబంధించినంత వరకు ఆయన ఓన్ హోమ్ కాన్స్టిట్యుసీ మల్కాజ్గిరి ఓడిపోయినాడు ఆయన హోమ్ డిస్ట్రిక్ట్ మహూబ్ నగర్లో ఓడిపోయినాడు ఆయన ఎక్కడా గెలిచిన సందర్భం అయితే లేదు దానికి తోడు ఎలక్షన్ ప్రచారం అంతా పెంట పెంట చేసినాడు ప్రజలకి ఏం వాగ్దానాలు చేస్తాము ఏం అమలు చేస్తాము ఏం అమలు చేయలేకపోతున్నాం ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాం నిరుద్యోగాన్ని ఈ రకంగా ఎదుర్కొంటాం అని చెప్పడంలో విఫలమైనం కదా సో ఏ ఆధారంతోని ప్రజలు ఓట్లు వేస్తారు సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఏ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ముందు సో so, ఎప్పుడు రేవంత్ ఎప్పుడు మనం ఆలోచన కొంతమంది మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎందుకుంటారు ఎవరున్నారు ఎవరు లేరు ఈయన దిగిపోతే ఈయన భస్మాస రాస్తాను నెత్తి మీద పెట్టుకుంటే వేరే వాళ్ళు వచ్చేస్తారు ఎవరు ఏం దించినారు ఈయనకు జరిగిన ఏంది నాకు ఒక మాట చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఏ సీనియర్ మంత్రి ఈయనను తొలగించడానికి కృషి చేసినారు ఆంధ్రధర్ హ్యాండ్ పాపం అనవసరమైన అభాండాలు వేస్తుంటే ఈయనే పది సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కోమటిరెడ్డి లాంటి వ్యక్తి అన్నాడు ఇంకేం కావాలి ఏం చేయమంటారు ఈయనకి ఓకే కానీ ఇబ్బందికరంగా మారదు సార్ సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచింది ఈయన సొంత ఇలాఖయిన మహబూబ్నగర్లో కూడా వంశీచందర్ రెడ్డిని గెలిపించుకోలేకపోయిందంటే సార్ ఇప్పుడు గాలివాటం మాటలు ముఖ్యమంత్రి సార్ ఈయనే ఈయన ఎప్పుడు కూడా ఒక మాట మీద కట్టుబడిన వాడు లేడు గతంలో కూడా కొడంగల్ ఎన్నికల విషయంలో కూడా ఇట్లనే అన్నాడు రాజకీయ సన్యాసం చేస్తా అది చేస్తా ఏదో అప్పటి మందం ఏ రోటి కాపాట అంతే తప్ప నిఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని స్థిరీకరించడంలో కానీ పార్టీని బలపరచడంలో కానీ పార్టీ నాయక అంటే కార్యకర్తలలో విశ్వాసాన్ని నింపడంలో కానీ ఈయన నాయకత్వం ఏ రకం కూడా సహకరించలేకపోతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడు సీనియర్ నాయకుడు కాంగ్రెస్ యొక్క శ్రేయోభిలాషి అని ఆయన భావిస్తున్నారా అనేది నాకు డౌట్ ఎందుకంటే ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు చెరబడుతున్న విధానం చూస్తుంటే అట్లా కనబడుతుంది ఇప్పుడు ఎట్లుందంటే ఆయన పరిస్థితి సహజంగా కాంగ్రెస్ భావజాలంతో ఉన్న వాళ్ళందరినీ ఏరిపారేస్తున్నాడు తర్వాత గతంలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో సేవ చేసిన వాళ్ళను తెలుగుదేశంతో సంబంధాలు ముడిపడి ఉన్న వాళ్ళను చంద్రబాబు నాయుడుకు దగ్గరగా ఉన్న వాళ్ళను తర్వాత ఇతర పార్టీలు ఉన్న వ్యక్తులను బయట నుంచి వాళ్ళని తీసుకువచ్చేసేసి సొంత కొడుకునేమో ఆకలికి మార్చి చెప్పి దత్తపుత్రులకు కడుతున్నాడు కదా సో దీన్ని చూసి ఎవడు నమ్మకంతో ఈయన పక్కకు నిలబడతాడు చెప్పండి ఎంతో అసలు యాక్చువల్లీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టికెట్లప్పుడే చాలా గందరగోళం జరిగింది చాలా మంది అసలు పార్టీకి ఒక వేవ్ ఉందన్న విషయం గ్రహించేసేసి చాలా మంది యోగ్యులైనటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కాదని డిఫెక్టర్స్కి చాలా అవకాశాలు ఇచ్చి గెలిపించినాడు అక్కడే పెద్ద బ్లండర్ అక్కడ ఆయన కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరిగింది పార్టీ హైకమాండ్ అప్పుడే కనుక రియాక్ట్ అయ్యి నో నథింగ్ డూయింగ్ వాట్ ఇస్ దిస్ హౌ కెన్ యూ డూ లైక్ దిస్ అని అంటే బాగుండేది బట్ రైట్ ఆర్ అనాడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలవాలి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో తీసుకురావాలా అనేటువంటి ఒక ఆలోచనతో కొంత ఈయన కొంత ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది దాన్ని ఆయన ఈసారికి ఇంకా మరీ అబ్యూజ్ చేసినాడు యాక్చువల్లీ అయితే సికింద్రాబాద్లో దాన నాగేందర్ను నిలబెట్టడం దట్టు ఆ పార్టీలో గెలిచి పిఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నాడు పోనీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీలో చేరాడు పోని పార్టీ వ్యక్తిగా తయారంటే లేదు ఇక్కడ విప్పుగా అంటే ఒకవేళ సపోజ్ అసెంబ్లీ సమావేశాలు జరుగు ఇంకేదైనా జరుగు అదో ఇదైతే ఆయన బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణకే లోబడి ఉండాల్సి వస్తుంది లేకపోతే అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోతాడు కనీసం మినిమం కండిషన్ తర్వాత ఈ పార్టీ ఫిరాయింపులను ఇతనే బాహాటంగా విమర్శించినాడు రాళ్లతో కొట్టమన్నాడు అసలు ఈ పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టాలి అసలు వీళ్ళు సంతలో పశువులాగా అమ్ముడు పోయినారు వీళ్ళకి పొలిటికల్ కల్చర్ లేదని అన్నాడు అన్న వ్యక్తి దాన నాగేందర్ని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడం ఏంది ఆయనని తీసుకుపోయి పార్టీ టికెట్ ఇవ్వడం మళ్ళీ టికెట్ కూడా ఒంటి చేత ఈయన తన ఓన్ ఇన్ఫ్లుయెన్స్ని అంతా ఉపయోగించి ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారాన్ని ఉపయోగించి టికెట్ ఇప్పించినాడు సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది పార్టీ మనుగడకి ఇవన్నీ ముప్పే కదా ఈ దీంట్లో ఎక్కడ అంటే పార్టీ తరఫున ఈ వ్యక్తి పనిచేస్తున్నట్టు కనపడలేదు ఓకే సార్ నేను మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సన్నిహితుడు ఒక పర్సన్తో నేను మాట్లాడినప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినాయి కాబట్టి ఆ రిజల్ట్స్ కనిపించాయినంటావరు నిజమేనా సార్ ఒకటి బీఆర్ఎస్ టోటల్గా ఎన్హిలేట్ అయింది బీఆర్ఎస్ అనేది ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది క్రాస్ ఓటింగ్ సార్ ఇప్పుడు ఆ ఓట్లను మేము కూడా ఆకర్షించాల్సింది కదా మా పరిపాలనా విధానంతో మా క్యాండిడేట్లను పెట్టేసేసి ఇప్పుడు ఏ వ్యక్తి కూడా ఏ ఓటర్ కూడా నేను ఫలానా వాడి కోసమే పుట్టినా అని అనట్లేదు కదా మన పరిపాలన మన క్యాండిడేట్స్ మన ఆలోచన సరళని నచ్చితే ఓటు వేస్తాడు లేకపోతే వేయడు సో పార్టీల పరంగా ఓటర్లను విభజించడం అనేది కరెక్ట్ కాదు బ్యాంక్ ఒక రకంగా అంతే ఎందుకంటే వాళ్ళు సహజంగా సెక్యులరిజం పట్ల అభిమానం ఉన్న వాళ్ళు రకరకాల భావజాలం గల వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకవేళ నిజానికి వాళ్ళు కనుక ఇక్కడ వాతావరణం సరిగా ఉంటే వాళ్ళు కాంగ్రెస్లోకి చేరడానికి ఎక్కువ ఇష్టపడతారు అట్లాంటి వాళ్ళను ఒక మతతత్వ పార్టీ బీజేపీలోకి పోయేటట్టుగా మనం ప్రధ్వలపరచినాము అంటే మన పార్టీలో మనం సరైనటువంటి గౌరవం ఇవ్వలేకపోయినాము మనం మన పార్టీ గెలుస్తుంది మంచి అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ కంటే మెరుగైన ప్రభుత్వం మనం తీసుకువస్తాము అని కూడా మనం నమ్మకం కల్పించలేకపోయినాము సో కాబట్టి ఓటర్లు రెండు రకాలుగా ఆలోచించరు ఇక ఎట్లాగో వీళ్ళు ఇద్దరిని చూసినాం కదా అయితే పది సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశం చేసినాడు ఆరు నెలల నుంచి ఈయన నిర్వాహకం కూడా గంతే ఉంది ఇంక ఈ దశలో ఇంకెందుకు వీళ్లకు సరలే కొత్త వాళ్ళకు అవకాశం అన్న ఇచ్చినారు మీ పార్టీ ఎనిమిది సీట్లలో గెలిచింది బీజేపీ ఎనిమిది సీట్లలో గెలిచింది మీ పార్టీలో గెలిచిన ఎనిమిది మంది భారీ మెజార్టీతో బయటపడ్డారు బీజేపీలో గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా భారీ మెజార్టీ బంపర్ మెజార్టీ కనిపిస్తుంది ఈ తీర్పుని ఎట్లా చూస్తా సార్ ఒకటిసారి ఇప్పుడు ఇంకా నాలుగు సీట్లలోపడ మంచి అభ్యర్థులనంటూ పెడితే బీజేపీ వాళ్ళకి ఇంత మెజార్టీ రాకపోతుండే అసలు బీజేపీ వాళ్ళు చాలా చితికిల అంటే మేము కావాలనే బలహీనులను పెట్టినాము లోపాయకారి ఒప్పందం ఉంది అనేటువంటి భావనకి చాలామంది ఓటర్లు వచ్చినారు చాలా బాహాటంగానే కామెంట్ చేస్తూ వచ్చిన అది సో ఏమన్నా రాజకీయ పరిణామం మారుతుందా ఈ రిజల్ట్స్ తోటి కూలుస్తాం కూలుస్తామన్న ఈ కామెంట్స్కు ఒక ఎప్పుడు కూలుస్తారు సార్ అసలు ఎంత ఊహాజనితమైనటువంటి ఇష్యూనే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారనేది అది కేవలము భావంతో తన పరిపాలన మీద ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడానికని ప్రజలకు జవాబుదారీగా ఉండడం ఇష్టం లేక దొరికిన నాలుగు రోజులు ఏదో కొలగొట్టడానికి ఎంతో సంపాదించుకోవడానికి ఉపయోగించుకునే ప్రక్రియ తప్ప అది ప్రజాహితంగా ఆలోచించినటువంటి ఆలోచన కాదు ఎవ ఎవరు కూల కొడతారు ఎక్కడ కూలగొట్టారు ఏ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే కూలిపోయిన ప్రభుత్వం ఒక్కటి స్వతంత్ర భారతదేశంలో ఫలానా ప్రభుత్వాన్ని ఎలక్ట్ అయిన ఆరు నెలలలో కూడగొట్టినారని చెప్పండి వాజ్పేయి గవర్నమెంట్ వేరు వాజ్పేయి సిచ్యువేషన్ వేరు వాజ్పేయి కోయలేషన్ గవర్నమెంటు విపరీతమైనటువంటి కాన్స్టెంట్స్ ద్వారా ఏర్పరిచిన గవర్నమెంటు కొన్ని విషయాలలో ఒకటి చెప్పి ఇంకోటి చేయడానికన్నా ట్రై చేస్తే అక్కడ జయలలిత విద్రా చేసుకోవడం అన్ని జరిగినాయి సో బట్ నార్మల్ గా ఒక జనరల్ ఎలక్షన్స్ లో గెలిచి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఆరు నెలల్లో కూలగొట్టడం అనేది అది ఊహాజనితమైన ప్రశ్న సో ఈ ఎన్నిక ద్వారా ఈ బీసీలలో ఏమైనా ఏం కనబడుతుంది అసలు బీసీలు బీసీలనే మోసం చేసుకున్నాం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు బీసీలు ఎక్కడ కూడా ఒక ఐక్యత రాగంతో ఒక పద్ధతి ప్రకారంగా మా వాళ్ళని మేము గెలిపించుకోవాలా అనేటువంటి ఒక ఆలోచన ఎక్కడ చేసి అసలు ఈ రిజల్ట్స్ అబ్జర్వ్ చేసిరా సార్ చూసినాము చాలా ఘోరంగా కిరణ్ కుమార్ రెడ్డికి రెండు లక్షల పైసలు అదే మరి ఎక్కువ బీసీలు ఉన్నటువంటి అనియోజకవర్గంలోనే శామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆ ఓట్లు అంటే బీసీలలో ఐక్యత ఉందని ఎట్లా భావించాలి నిజానికి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే డిపాజిట్ కూడా దక్కదు హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ పార్టీ ఒకటి సీట్లో గెలుస్తుంది అనుకున్నాము అనుకున్నాం మనం కూడా నేనే నేనైతే రాలేదు అసలు జీరోనే అని అన్నాను నేను ఎప్పుడూ పెద్ద కో టికెట్ వస్తుందని సీట్ వస్తాను రాలేదు ఇంకో ఛానల్ వాళ్ళు కూడా సార్ ఏదో కొంత మీరు ఒకప్పుడు ఉన్న పార్టీ కాబట్టి కొంత దయచేసి ఒక సీట్ ఇవ్వండి సార్ అని అన్నారు నేను కాదు కదా ఇచ్చేది ప్రజలు ఇవ్వాలా ప్రజకు ప్రజలలో వాళ్ళకి ఇంకా యాక్సెప్టబిలిటీ లేదు అని చెప్పిన సో పార్టీ కంప్లీట్ గా దూరం అవుతున్న అయింది ఆల్మోస్ట్ వాళ్ళు మళ్ళీ ఏదైనా పునర్జీవనం కోసం అని చెప్పేసేసి కొంత నాయకత్వ మార్పులు మార్చేసేసి కొంత పద్ధతులు మార్చుకుంటే చెప్పలేము బట్ ఈ పట్టబల రిజల్ట్స్ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బయటపడితే ఏమన్నా మళ్ళీ ఊపు మీదకి వచ్చే అవకాశం ఏ ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి ఆయన అక్కడ ఎట్లా ఎన్ని రోజులు ఉంటాడు ఏమని ఉంటాడు ఏం ఆశించి ఉంటాడు బీఆర్ఎస్కి ఇప్పుడు ఏముందని ఉంటాడు ఆయన పచ్చగడ్డిని మేసే జంతువు అంతే ఆయన గెలిచిన మళ్ళీ కాంగ్రెస్కో బీజేపీకో దేనికో దానికి పోతాడు అంతే తప్ప ఇక్కడికైతే ఆయన ఉంటాడు అది సరే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే సో ఎన్డీఏ కూటమి బీజేపీకి వన్ సైడ్ సీట్లలో గెలుస్తాను లేకపోతే ఎవరపాట్లు కూడా నేను యూపీ అటు ఇటు అంతా చాలా చోట్ల తిరిగినాను ఇక్కడ చూసినాను తర్వాత చాలా క్లోజ్గా ఎలక్షన్ ప్రాసెస్ అబ్జర్వ్ చేసినాను ఇది కొన్ని పత్రికలు కొంతమంది ప్రైవేట్ ఛానళ్ళు కావాలని బీజేపీ తరఫున తర్వాత మోడీ తరఫున ఒక ప్రచారాన్ని చేపట్టినారు ఊదరగొట్టినారు చెవులు గిల్లు అనేలాగా ప్రచారం చేస్తున్నారు అయినా సరే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్మలే అందుకోసం వాళ్ళు పూర్తి మెజారిటీ ఇవ్వలే ఎందుకంటే మోడీ చేసినటువంటి ప్రసంగాలలో పస లేకుండా పోయింది ఎప్పుడు ప్రజలకు సంబంధించిన నిత్యనూతనమైనటువంటి సమస్యల మీద మాట్లాడకుండా నిత్యంగా ప్రజలను బాధపెడుతున్న సమస్యలు మాట్లాడకుండా మంగళ సూత్రాల గురించి తర్వాత రామాలయం గురించి ఇట్లా రకరకాల థర్డ్ క్లాస్ ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది అందుకే ప్రజలకు నిరాసక్త ఉండే పట్టించుకోలేదు కానీ ఈయనను మాత్రం గెలవనియాద్దు అని అనుకున్నారు అన్నట్టుగానే దెబ్బ ఇండియా కుటుంబకి ఏమైనా అవకాశం ఉందా అది ఇప్పుడే ఎట్లా చెప్పగలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ తర్వాత కొన్ని చిన్న చిన్న గ్రూపుల వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి బట్ నాకు తెలిసి ఇప్పుడు ఇమీడియట్గా ఏం జరగదు ఏం జరగదు ఇప్పుడు ఖచ్చితంగా మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పరుస్తారు రేపు చ చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు విధి లేదు ఆయనకి అడగాల్సిందే స్పెషల్ స్టేటస్ అడగాల ఇప్పుడు కనుక అతను స్పెషల్ స్టేటస్ అడగకపోతే చంద్రబాబు నాయుడుకి ఆంధ్ర ప్రజల పట్ల నిజమైన ప్రేమ లేదు అని ప్రజలు భావిస్తారు నెక్స్ట్ డే ఆయనను బొంద పెడతారు ఈసారి చంద్రబాబు నాయుడుని కానీ ఆయన పార్టీని కానీ బొంద పెడితే పాతాళంలో పెట్టి పైన స్లాబ్ వేస్తారు ఇక మళ్ళీ లేవకుండా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర ప్రజలు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు చంద్రబాబు నాయుడు పట్ల ఎందుకంటే నువ్వు కింగ్ మేకర్ గతంలో కూడా కింగ్ మేకర్ ఉండే నీకు అవకాశాలు వచ్చిన ప్రతిసారి అవకాశాలను జార విడిచినా తప్ప ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పని ఏది చెయ్యలేదు అనేటువంటి భావన ఆల్రెడీ ప్రజల్లో ఉంది ఈసారి అయితే ఆయనకు వండర్ఫుల్ ఆపర్చునిటీ దొరికింది ఎందుకంటే జీవితంలో చిరమాంకం ఇంకా మళ్ళీ ఎన్నికలు లేవు మళ్ళీ గెలిచేది లేదు వచ్చేది లేదు ఏది జరిగేది లేదు కాబట్టి చిరస్థాయిగా ఆంధ్ర ప్రజల మదిలో ఆయన పేరు నిలబడాలంటే అసలు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తేనే మేము నీకు మద్దతు ఇస్తా అని ఇప్పుడే కండిషన్ పెట్టి ఇప్పుడే ప్రధానమంత్రి ద్వారా ఒక వాగ్దానం తీసుకొని ఆయన మద్దతు ప్రకటించాలి బట్ నాకు తెలిసి ఆయనకి హీస్ మోర్ కన్సర్న్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇస్ సన్ నాట్ అబౌట్ ద పార్టీ నాట్ అబౌట్ ద స్టేట్ కాబట్టి ఆయన అట్లాంటి డిమాండ్ పెడతాడని నేను అనుకోవట్లేదు సో ఈ రిజల్ట్స్ తోటి బీజేపీ కూడా ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చా దేశవ్యాప్తంగా టోటల్గా అప్సలోడ్గా అసలు యాక్చువల్లీ బీజేపీకి ప్రజలు చాలా చోట్ల ఎక్కడైతే బ్రహ్మరథం పట్టారో ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో కానీ అస మన యూపీలో కానీ బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ ఇక్కడ అన్ని చోట్లలో చిత్తు చిత్త కూడా కొట్టారు ఒరిస్సాలో అఫ్కోర్స్ దేవ పుట్టపై వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బట్ చాలా చోట్లలో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ అనుకున్న చాలా చోట్లలో చాలా దరిద్రంగా జరిగింది అది ఓకే ఏపీ రిజల్ట్స్ ఏం అబ్జర్వ్ చేశారు సార్ వన్ సైడు చంద్రబాబు నాయుడు ఆ కూటమికి అంటే జగన్ చెప్పి చేసిన దాన్ని ప్రజలు మరి ఎందుకు అర్థం చేసుకోలేకపోయినారు ఇంత సంక్షేమం మరి ప్రజలకి ఇంటికే డబ్బులు పంపించడము తర్వాత ఆయన అమలు పరిచినటువంటి చాలా కార్యక్రమాలు జనరల్గా బీద ప్రజలను కొద్దిగా పైకి తీసుకువచ్చే ఉద్దేశంతో పావర్టీ ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో అతను తీసుకొచ్చిన స్కీమ్స్ కానీ స్కూల్లో డ్రాప్ అవుట్ పర్సంటేజ్ తగ్గించింది స్కూళ్ళ పట్ల ప్రజలు అట్రాక్ట్ అయ్యేలాగా చేసింది మరి ఇవన్నీ చేసినా కూడా ఆంధ్ర ప్రజలు ఎందుకు కూడగొట్టినారు అనేది మనది వాళ్ళ విజ్ఞతకు వదిలెట్టాలి పీపుల్ ఆర్ ఆల్వేస్ కరెక్ట్ మ్యాండేట్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని అనుకోవాలి అంతే ప్రజాస్వామ్యం మీద తీర్పు ఎవరు కూడా ఊహించలేదు అనుకుంటా కదా లేదు కొంత జగన్కి అపఖ్యాతి వచ్చింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అనేది జనరల్గా భావించినాం ఎందుకంటే అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఆనాడు లేకుండే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన రిమాండ్ అనేది అంతకు అవసరం లేదు తర్వాత రకరకాల అంశాలు ఉండే అంటే ఒక తర్వాత ఒకటి ఇంకో కేసు పెట్టడం అది ఇది చేసిన విధానం సో రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉండేటువంటి రాజకీయ విభేదాలని వ్యక్తిగత స్థాయిలో తీసుకొని వెళ్ళడం ఆంధ్ర ప్రజలు ఇష్టపడలేకపోయినారు అందుకే ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఓకే ఇదేమైనప్పటికీ మీ పార్టీ మీ ముఖ్యమంత్రి ఈ రిజల్ట్స్ తోటి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చి ఏం చేస్తామండి అసలు ఆయన ఏదో ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అది ఇది ఏముండదు ఆయనకి కథ ఆయన జీవితాశయం ముఖ్యమంత్రి కావాలి అది అయినాడు గారి ఎన్ని రోజులు ఉంటే కానీ రోజులు ఉంటాడు అంతేదో సార్ ఒక పట్టుదల మీద ఒక అంటే పాలన మీద ఒక పట్టు సాధించాలి ప్రజలకు ఏదో చేయాలంటు ఒక అర్జు అంటే ఆ రకమైనటువంటి ఒక తీవ్రమైన ఆకాంక్ష సమో ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ఇన్హిమ్ తెచ్చేపు ఈ ఇప్పుడు ఈ ఇటు ఉన్నది ఆ నటు వాడతాడు ఇటు వాడేస్తాడు అంతే తప్ప ఇక్కడ అసలు మంచి టీమ్నే ఎన్నుకోలేకపోయినాడు చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ సీఎంఓ ఇస్ అ బ్లడ్ నో ఫీల్డ్ అప్ విత్ ఆల్ హోప్లెస్ వెలస్ ఆయన సలహాదారులు ఎంత యూజ్లెస్ వెలస్ ఎవడికన్నా ఒకటికి నోట్లో మాట వస్తుందా ఎవడన్నా ఏమైనా మీనింగ్ఫుల్ అడ్వైజ్ ఇవ్వగల ప్లానింగ్ కమిషన్ ఏడ ఉంది స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఆయన చెన్నారెడ్డి అనే ఆయనకి ఇచ్చినాడు ఆయనే మంచి వ్యక్తి అవన్నీ కరెక్టే బట్ ఆ సబ్జెక్టుతో ఆయన వల్ల ఒరిగిందంటూ ఏం లేదు తర్వాత నిమిషాల మీద పార్టీ మార్పిచ్చి తెచ్చుకొని ఢిల్లీ లోపల ఒక అడ్వైజర్ అంటే దీనిలాగా ప్రతినిధిలాగా జితేందర్ రెడ్డికి ఇచ్చినాడు తర్వాత ఎక్కడ సామాజిక న్యాయం ఎక్కడ చూపెట్టినాడు సోషల్ జస్టిస్ ఎక్కడ ఉంది ప్లం పోస్ అన్ని వాళ్ళ ఓన్ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినాడు తర్వాత బాహటంగా నేను చెప్పినాడు కదా ఏమని మా కమ్యూనిటీకి నేను కొంత బాకీ పడి ఉన్నా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాష్ట్ర స్థాయి అవకాశాలన్నీ వాళ్ళకే ఇవ్వాలా అన్నటువంటి ఆలోచనలో ఉన్నా అనేది ఆయన చాలా మందితో అన్నట్టుగా మనకు తెలుసు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళు చెప్పిన వాటి ప్రకారంగా సో ఈ స్థితిలో కూడా సామాజిక దృక్పథము లేదు సామాజిక న్యాయము లేదు ఏది లేదు సో కాబట్టి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కాస్త అడావిడి ఉండే సరే ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కదా అని కొంత ఆరు గారెంటల విషయంలో ఇబ్బందుల విషయంలో ప్రజలు కాస్త ఓపిక పట్టిరు సో ఇప్పుడు పబ్లిక్ ఓపిక అవకాశం ఉండదు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి అమలు చేయాల్సిందే కదా సరే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సరే ఒక విషయం అమలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే అది ఎప్పుడైనా చేయగలుగుతుంది ఆ ఆలోచన రావాలి అంత గట్టిగా కృషి చేయాలి అంత గట్టి ప్రేమ ఉండాలి ప్రజల పట్ల అది ఏదో గాలివాటం మాటలు మాట్లాడినాము అనే లెవెల్లో తప్ప చిత్తశుద్ధి ఎన్నడు కనపరిచిన సందర్భం కనబడలే ఎందుకంటే రైతు బంధు విషయంలోనే ఎంతో అల్లరి చేస్తుంటే ఎంతో రకాలుగా సోషల్ మీడియాలో కోడై కూస్తుంటే లాస్ట్కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చినాడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి తక్కించుకొని తక్కించుకొని ఇచ్చినాడు అది కూడా ఎప్పుడు ఇచ్చినాడు రాష్ట్రంలో అంత అకాల వర్షాలు పడి రైతుల పంట నష్టాలు జరిగి రైతులు అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలో సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చినారు పంట నష్టం గురించిన చర్చ లేదు మిగతా ఎన్నో ఉన్నాయి రైతులకు సంబంధించిన అంశాలు ఏ అంశాల మీద అయితే ఈనాడు రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వం మారిందో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని కాంగ్రెస్కు పట్టం కట్టారో ఆ మూల అంశాలు ఏటి మీద కూడా సరైన నిర్దిష్టమైన చర్యలు ఎక్కడివి చెప్పండి సో ఇది దిస్ ఇస్ దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ విచ్ కుడ్ నాట్ అట్రాక్ట్ మోర్ ఓట్స్ టు కాంగ్రెస్ అది సార్ ఇంకొక ఒక వీడియో వైరల్ అవుతా ఉంది కే పాలకు నాలుగు ఓట్లు పడ్డాయి సార్ ఏపీలో నేను మాట్లాడాను సార్ ఎందుకంటే అది దట్ ఇస్ నాట్ ఎ టాపిక్ వర్త్ కామెంట్ రిజల్ట్స్ తోటి సామాన్యుడు రాజకీయం చేసే అవకాశం కనిపిస్తుందా తెలంగాణ రాష్ట్రంలో లేదు ఇక ఇప్పుడు కొత్త ఒక పొలిటికల్ ఫోర్స్ డెవలప్ చేయాలి బీసీఎస్సి ఎస్టీలను ఐక్యపరచాలి తర్వాత సామాజికంగా బలహీన వర్గాల వాళ్ళందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చేసేసి వచ్చే ఎన్నికల నాటికి ఒక పొలిటికల్ ఫోర్స్ తయారు చేసే తప్ప ఈ సామాన్యమైన కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేయాలి కాంట్రాక్టులు చేయాలి బిజినెస్ స్సులు చేయాలి గాంజా స్మగ్లింగ్లు చేయాలి ఇట్లాంటి లుచ్చ రాజకీయాలు అని చేసి ఏదో రకంగా డబ్బులు సమకూర్చుకొని వంద కోట్లతో టికెట్ కొనుక్కోవాలి రెండు వంద కోట్లు ఖర్చు పెట్టుకొని గెలవాలనే స్థితి వస్తుంది కూడా డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది సార్ ఎవరు గెలిచా మనకేం వస్తుంది అట్లా ఏం లేదు ప్రజలను మనం ఒక మంచి రాజకీయం వైపు మలచాల్సిన అవసరం ఉంది ప్రజలలో జాగ్రత్త తీసుకురావాలి కొంత చైతన్యం తీసుకురావాలి ఇవన్నీ చేయక తప్పదబ్బా ఇక మనం ఈ కాంట్ రన్ అవే ఫ్రమ్ ది ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా డబ్బున్న వాళ్ళ వైపు మొగ్గు చూపెడుతున్నాయి డబ్బున్న వాళ్ళు వేరే పార్టీలో ఉంటే ఆ పార్టీలోంచి వాళ్ళ పార్టీలోకి తెచ్చుకొని వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ రమేష్ కి ఏం గొప్ప రాజకీయ నీతిజ్ఞత ఉందని చెప్పి ఆయనకి ఇచ్చినారు చెప్పండి ఒక మాట సో ఇట్లా అన్ని అన్ని పార్టీలు దాదాపు అంతే ఇప్పుడు దాన నాగేందర్ ఏ పొలిటికల్ గ్రేట్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తారు జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ మనీ హీ వాస్ గివెన్ హీ వాస్ అట్రాక్టెడ్ అండ్ హీ వాజ్ గివెన్ టికెట్ అట్లా పోరాటం అందరి పోరాటం నా పోరాటం అని కాదు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపేటువంటి పోరాటము పేద ప్రజలకు న్యాయం జరగాలని పోరాటం అదే మీరు అధికార పార్టీలో ఉండి సరే నేను ఒక విషయం నేను అధికార పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా గానీ అంతరాత్మను చంపుకొని పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే మనస్తత్వం అది కాదు ఇది నా వ్యక్తిగతమైన పోరాటం కాదు సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళకి అసలు ఏ రకం డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళకి వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాలా అనేటువంటిది నా ఆలోచన విధానము ఇది మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్న దానికి ప్రియాంక గాంధీ గారు చెప్తున్న దానికి మల్లికార్జున్ ఖర్గే గారు చెప్తున్న దానికి అనుకూలంగా ఉంది సో ఐఆమ్ విత్ ది ఐడియాలజీ విత్ ది పార్టీ టెక్నికల్లీ నాట్ విత్ వన్ లీడర్ ఒక లీడర్కి నేను ఇష్టపూర్వకంగా నాయ కార్యకర్తను అవ్వచ్చు కాకపోవచ్చు ఆయనకు నాకు మీద ఇష్టం ఉన్నా లేకున్నా ఆయనతో నాకు సంబంధం లేదు కదా నాకు పార్టీ ఐడియాలజీతో నేను ముడివడున్నాను కాబట్టి దర్ ఇస్ హార్డ్లీ ఎనీ రీజన్ వై ఐ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ కాంగ్రెస్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దాట్ మన మూల సూత్రాలను కాదనుకొని సపోజ్ ఒకళ్ళ పార్టీ సభ్యత్వమే మన అన్ని నీతి సూత్రాలను మన రాజకీయ మనుగడని డిసైడ్ చేస్తుందని అంటే వదిలేట్టుకుంటామేముంది ఓకే సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్ రైట్ సో ఇది సీనియర్ అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శరత్ కుమార్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం ఈ రిజల్ట్ తర్వాత సో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఫౌండేషన్ తర్వాత ఏమైనా రాజకీయ పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో మారే అవకాశం ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది చూస్తుండీ కాలోజీ టీవీ థ్యాంక్ యూ సో మచ్